తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతన్నలకు సీఎం కేసీఆర్ గారు అదేవిధంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు శుభవార్తనైతే అందించారు. ఈ ప్రూఫ్స్ ఇచ్చిన వారికే రుణమాఫీ చెక్కులు అయితే పంపిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతుల రుణమాఫీపై అసెంబ్లీలో వాడి వేడిగా చర్చలైతే జరుగుతున్నాయి. దానికి సమాధానంగా అసెంబ్లీలో సాక్షిగా సమాధానం ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రరి రుణమాఫీకి 6385 కోట్లు కేటాయించినట్లు, 90,000 లోపు రుణాలని మాఫీ చేయనున్నట్లు, త్వరలోనే దానికి సంబంధించిన అమలు పత్రాలు విడుదల చేయనున్నట్లు ఆయన 2023-24 బడ్జెట్లో గాను రుణమాఫీకి 6385 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన అయితే ప్రకటించడం జరిగింది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం 90,000 లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని వివరించారు. 2014 ఇచ్చిన హామీ మేరకు 35.81 లక్షల మంది రైతులకు రుణమాఫీ 16,114 కోట్లు రుణమాఫీ చేశామని అయితే తెలిపారు. 2018 21,556 కోట్లు అవసరమని అంచనా వేశామని గుర్తు చేశారు. ఇప్పటివరకు 5.42 లక్షల మంది రైతులకు 36,000 లోపు రుణాలు మాఫీ చేశామని ఆయన గుర్తు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా 90,000 లోపు ఉన్న రుణాలని ఈ 2 రోజులలో రుణమాఫీ చేయనున్నట్లు ఆయన తెలపడం జరిగింది. దానిగాను మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలని, అదేవిధంగా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉండాలని అయితే తెలపడం జరిగింది. ఇలా చేసి ఉన్న వారికే ఈ 2 రోజులలో 90,000 లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.